ఇది మలాకి గ్రంథము 3వ అధ్యాయము నేను నియమింపబోవు దినము 17వ వాక్యం నేను నియమింపబోవు దినము రాగా వారు నా వారై నా సుఖీయ సంపాదనైన ఉందురు తండ్రి నన్ను సేవించు కుమారుని కనికరించునట్లు నేను వారిని కనికరింతునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అప్పుడు నీతి కలిగిన వాడు ఎవడో దుర్మార్గులు ఎవరో దేవుని సేవించే వారు ఎవరో ఆయనను సేవించని వారు ఎవరో మీరు తిరిగి ఆనాడు కనుగొంటారు. దేవుడు అక్కడ ఏమన్నారు చెప్పండి, నేను నియమింపబోవు దినము వచ్చినప్పుడు అప్పుడు నీతి గలవాడు ఎవడో దుర్మార్గుడు ఎవడో దేవుణ్ణి సేవించేవారు ఎవరో ఆయనను సేవించని వారు ఎవరో మీరు ఆ రోజు తిరిగి కనుగొంటారు. కనుక ఆయన అయితే 4 చూడండి, అలాగే మలాకి 4వ అధ్యాయము 2వ వాక్యంలో అయితే నా నామమందు భయభక్తులు గలవారు నీతి నీతి సూర్యుడు వారిలో ఉదయిస్తాడు అంట. అక్కడ దేవుడు ఏమంటున్నారంటే, అయితే నా నామమున అందు భయభక్తులు గలవారు ఎలా ఉంటారు చెప్పండి, నీతి సూర్యుడు ఉదయించినట్లుగా వారు ఆరోగ్యంగా ఉంటారు అని అక్కడ లేఖనం రాయబడింది. వారు జీవించిన కాలమంతా ఆరోగ్యంగా ఉంటారని కనుక అక్కడ రాయబడింది. అయితే నా నామమందు భయభక్తులు గలవారు నీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యముగా కలగచేయును. కనుక మీరు బయలుదేరి కొవ్విన దూడలను గంతులు వేయునట్లుగా గంతులు వేయుదురు. నేను నియమింపబోవు దినము దుర్మార్గులు మీ పాదముల క్రింద ఈ యొక్క పాదముల క్రింద ధూళి వలె ఉందురు. మీరు వారిని అణగదొక్కుదురని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. అక్కడ దేవుడు ఏమంటున్నారంటే, అయితే నా నామమందు భయభక్తులు కలిగిన వారు ఎలా ఉంటారు చెప్పండి, నీతి సూర్యుడు ఉదయించినంత వాళ్ళు తేజస్సుతో ఉంటారంట. నీతి సూర్యుడు ఉదయించినంత తేజస్సు వారి రెక్కలు ఎలా ఉంటాయి చెప్పండి, ఆరోగ్యముగా ఉంటాయి. వారి నడకలు వారి క్రియలన్నీ కూడా నన్ను సేవించే వారు ఏ రీతిగా ఉంటారో ఆ దినమున మీరు తేరి చూస్తారు, వారిని తేరి చూస్తారు. మీరు చూసినప్పుడు దుర్మార్గులు ఎవరో ఆయనను సేవించిన వారు ఎవరో ఆయనను తిరస్కరించే వారు ఎవరో ఆయన ఆజ్ఞకు లోబడని వారు ఎవరో ఆ రోజున మీరు కన్నీరు కార్చిన మీకు ఉపయోగము లేదు. కనుక దేవుడు అందుగురించి నేను నియమింపబోవు దినము వచ్చినప్పుడు అది భయంకరమైన, అది ఎలా ఉంటుందో చెప్పండి, దుర్దినము. ఎందుకంటే భక్తిహీనులకు అనేక శ్రమలు కలుగుతాయి. భక్తిహీనులు భూమి మీద వారు జీవించిన కాలము సుఖాలు అనుభవిస్తారు. నీతిమంతులు వారిని సులకన చేస్తారు, మీకు బతకటమో చేత కాదు అంటారు. మేము బ్రతుకుతున్నాం చూడండి, మేము ఎలా బతుకుతున్నామో మీరు చూడండి అని చెప్పి ఆ నీతిమంతుల్ని వారు బాధ పెడతారంట. ఎందుకంటే మా బ్రతుకు ఇలా ఉంది, ఎంత సంతోషంగా ఉన్నాం దేవుడు, మేము ప్రార్థన చేస్తున్నాం, మీరు ప్రార్థన చేస్తున్నారు, ఇదిగో దేవుడు భాగాలు కట్టాలా, దేవుని గురించి మనం ప్రార్థన చేయాలా, వారు చెప్పిందల్లా మనం చేయాలా, ఇవన్నీ కూడా వారిలో ఉన్న ఆ దురాత్మ క్రియలు వారిలో ఏమవుతాయి చెప్పండి, బయటికి ఆ సంతోషాన్ని కలగజేస్తుంటుంది.
సంతోషాన్ని కలగజేస్తుంటాయి. కనుక నేను నియమింపబడిన దినము వచ్చినప్పుడు అప్పుడు నన్ను సేవించేవారు వారు నీతి సూర్యుడి వలె ప్రకాశమానముగా ఆరోగ్యముగా కొవ్విన దూడలు గంతులు వేసినట్లుగా వారి యవ్వన కాలం వారి బలము శక్తివంతంగా ఉంటుంది. దేవునికి స్తోత్రము. అలాగే అలాంటి దినము నా బిడ్డలకు నేను సంతోషాన్ని ఇవ్వనై ఉన్నా. నా బిడ్డలు శ్రమించి వేదనపడి నీతి కొరకు ఆకలి తప్పులు కలిగిన వారలారా, నేను మిమ్మలను ఒకరోజు దర్శించనై ఉన్నాను. తగిన సమయములో మీకు సహాయము చేసేవాడను నేనే. కనుక మీరు భయపడకండి. ఈ లోక శ్రమల మిమ్మలను ఎన్న తగినవి కావు, వాటిని మీరు జయిస్తారు. కనుక భయపడకండి అని దేవుడే తన బిడ్డలకు ఏం చేస్తున్నాడు చెప్పండి, తెలియపరుస్తున్నాడు. ఆ రోజు నీతిమంతులందరూ కూడా ఎంతో సంతోషిస్తారు. నీతిమంతులని మనం చెప్పుకోవటం కాదు, ఆ రోజు దేవుని యొక్క తేజస్సు వారి మీద ప్రకాశిస్తుందంట. చీకటిలో వారు ఉంటారు, వెలుగులో వీరు ప్రకాశిస్తారు. వారి ఆత్మ దీపము వెలుగుతూ ఉంటుంది. ప్రకాశమానముగా వారి క్రియలు వారి ప్రవర్తన వారి ఆలోచనలు అన్నీ కూడా ప్రకాశమానముగా ఆకాశంలో ఉన్న సూర్య చంద్రుల కన్నా కూడా ప్రకాశముగా ఉన్నప్పుడు ఆనాడు భక్తిహీనులు ఎగతాళి చేసిన వారు, ఈ లోకంలో మీకు తెలివి లేదు, బ్రతుకు మీరు బ్రతకలేరు, మమ్మల్ని చూడండి అని చెప్పి మోసగించుకున్నవారు, తమ్మును తామే మోసపరుచుకున్న వారందరూ కన్నీటితో ఏడుస్తారంట. ప్రాలాపించినా ఏ ఉపయోగము వారికి కలగదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ప్రభువా ప్రభువాని ఆ రోజు వారు దేవుని సన్నిధిలో విలపిస్తారు. అయినను దేవుడు వారికి మీకు ఇచ్చిన సమయము అయిపోయింది అంటాడు. కనుకనే దేవుడు మనల్ని చూడండి, ఆ రోజు ఆయన వచ్చినప్పుడు భూమి మీద సమస్త జనులు చూడండి, ప్రకటన గ్రంథము ఆయనను పొడిసిన వారు చూస్తారు. ఆయనను చూడండి, ప్రకటన గ్రంథంలో మొదట అధ్యాయంలో రాయబడి ఉంది చూడండి, ఆ 7వ వాక్యాన్ని చూడండి. ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు. చెప్పండి. ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచుదురు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమేన్. అక్కడ ఏమన్నారు చెప్పండి. ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూసును, ఆయనను పొడిచిన వారు చూచెదరు, భూజనులందరూ చూసి రొమ్ము కొట్టుకుంటారంట. ఆ రోజు భూజనులందరూ కూడా ఆయనను చూసి ఇదిగో నిజమైన దేవుడు మన మధ్యలో సిలువ వేయబడి ఉన్నాడు, అనేక శ్రమలు అనుభవించాడు, ఆయనను అపహాస్యం చేశాం, కనుక ఆయనను నిందించాం, అలాగే ఆయనను గాయపరిచాం, కనుక ఆయన నిజమైన దేవుడు, ఈ లోకంలో మన దేవతలే కానీ మనం ఆరాధించిన ఆ దేవుళ్ళే కానీ అలాగే మన బలపరిచిన మనుషులు కానీ ఆ ఆస్తులు కానీ మనల్ని ఈరోజు కాపాడలేవు అని చెప్పి కన్నీటితో ఏడుస్తూ గుండెలను బాదుకుంటారంట. ఎంత చెప్పినా మనము వినలేదు. కనుక జీవము కలిగిన దేవుని బిడ్డలు, ఆయన ఏర్పరచుకున్నవారు, ఆయన మాట మీద నమ్మకం కలిగిన వారందరూ కూడా ఆయన వలె వారందరూ ప్రకాశమానముగా సూర్యుని కాంతి కలిగిన వారిగా ప్రకాశించినప్పుడు భూజనులందరూ కూడా రొమ్ము కొట్టుకుని ఏడుస్తారంట. ఎందుకంటే ఆయనను ఆయన సమీపములో ఉండగా ఆయన మాటలు విననివారు, సువార్తకు లోబడని వారు, దేవుని చిత్తం తెలిసినా మేము వినము అనేవారందరూ కూడా ఆ రోజు భయంకరమైన శ్రమలకు గురి అయిపోతారు. మీ ఆస్తులు, మీ యొక్క భోగాలు ఆనాడు ఎందుకు కూడా పనికిరావు అని దేవుని లేఖనము తెలియపరుస్తుంది. చూడండి, ఆ జపన్యా గ్రంథము 1వ అధ్యాయము 12వ వాక్యాన్ని చూడండి. దేవుడు తన బిడ్డలను ఏం చేస్తాడు చూడండి,
Akalamuna. Akalamuna. Nena deepamulu pattukoni. Nenu deepamulanu pattukoni. Yerushalayimunu parishodhintunu. Yerushalayimulo nenu parishodhana chastano. Madhimeda nilchina. Madhime meeda nilchina. Draksharasamu vanti varai. Draksharasamu vanti varai. Yehova melainanu. Yehova melainanu. Keedainanu cheyuvadu kaadani. Cheyuvadu kaadani. Manasulo anukonu varini. Manasulo anukonu varini. Shikshintunu. Shikshay vidinchadanu. Akalamuna nenu deepamunu pattukoni. Yerushalayimulo. Parishodhana chastanu, parishuddhamaina sanghanni. Na biddalu parishuddhamaina varini. Deepamu veliginchi. Na biddalu ekkadekkada chediripoyaro. Ee lokamulo bratakataniki variki sthanamu lekunda chesina bhakti heenulu margamlo nundi. Na biddalu bhakti heenulu aa shramala nundi tappinchukuni ekkadekkadako వెళ్ళిపోయి శ్రమలు అనుభవించే బిడ్డలను దేవుడు నా సంఘము వారు అంటున్నాడు. నీతి కొరకు నిలబడిన వారు, రక్షించబడిన వారు, పరిశుద్ధమైన సంఘం. నా బిడ్డలందరినీ కూడా నేను దీపము వెలిగించి ఆనాడు తప్పిపోయిన వారందరినీ కూడా నేను ఏమంటున్నారు చెప్పండి, వెతికి రక్షిస్తాను అంటున్నాడు దేవుడు. ఆనాడు తప్పిపోయిన ప్రతి ఒక్కరిని కూడా, ఎందుకంటే మమ్మల్ని పట్టించుకునేవారు లేరు, ఈ లోకంలో నీతి న్యాయాలు లేవని చెప్పి ఏం చేస్తున్నారు చెప్పండి. దేవుని బిడ్డలు ఆ భక్తిహీనులలో నుండి దూరంగా వెళ్ళిపోయిన వారందరినీ కూడా దేవుడు సమీపించి లోకానికి రానయ్యున్న దినాలలో భక్తిహీనులకు సంతోషం, ఆనందం, భక్తి కలిగిన వారికి అనేక వేదనలు కలుగుతుంటాయంట. ఈరోజు అబద్ధాలు, మోసాలు, అన్యాయం చేసేవారు సంతోషంగా బతుకుతూ ఉంటారు. ఎందుకంటే ఇదే మనకు అనుకూల సమయం. అక్కడ అగ్నిలో వారికి ఇక సంతోషం లేదు. నీతి కొరకు వారు శ్రమ పడరు. నీతి మార్గాల్లో శ్రమలు వారు తప్పించుకోలేరు. ఎందుకంటే వాటిని మనం భరించలేము. ఈ లోకం ఎలా నడుస్తుందో అట్లాగే మనం కూడా నడవాలి అని చెప్పి ఆ లోక నడకలో నడిచిన వారందరూ కూడా ఆనాడు ప్రాలాపించి ఏడుస్తారు. నీతిమంతులు వారు తట్టుకోలేక శ్రమలను దూరంగా వెళ్ళిపోయిన దేవుడు వారిని ఏం చేస్తున్నాడు చెప్పండి. ఆ దినమున నేను దీపమును వెలిగించి ఏం చేస్తున్నాడు చెప్పండి. దీపమును వెలిగించి యెరూషలేమును పరిశోధింతును. యెరూషలేములో నా పట్టణములో నా సంఘమును నేను పరిశోధన చేస్తాను. నా సంఘాన్ని నేను పట్టుకుంటాను. నా బిడ్డలు ఎక్కడెక్కడ చెదిరిపోయినా ఆ రోజు వారందరినీ కూడా నేను తిరిగి నా గృహములో, నా పరలోక రాజ్యంలో వారిని చేర్చుకుంటాను. దేవునికి స్తోత్రము. అలా చూడండి, అందుకే లోక సువార్తలో ఆయన చూడండి 15:8 చూసినప్పుడు ఒక స్త్రీ ఏం చేసింది చెప్పండి. ఏ స్త్రీకైనాను 10 వెండి నాణ్యములు ఉండగా. ఏ స్త్రీకైనా 10 వెండి నాణ్యములు ఉండగా వాటిలో ఒక నాణ్యం పోగొట్టుకుంటే పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరికే వరకు జాగ్రత్తగా వెతకదా అది దొరికినప్పుడు తన చెలికత్తులను పొరుగువారిని పిలిచి నాతో కూడా మీరు సంతోషించండి. నేను పోగొట్టుకుని నాణ్యము దొరికినదని వారితో చెప్పును కదా అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయము దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునట్టు కలుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మారు మనసు అక్కర లేని వారు దేవుని సన్నిధిలో మాకు మారు మనస్సుతో పని ఏంటి, మేము బ్రతికేస్తున్నాం కనుక దేవుడు నిర్మించిన ధర్మశాస్త్రానికి మేము లోబడం అని చెప్పి
దేవుడి నామమును ఎరిగిన బిడ్డలు మాకు మారు మనసు కలిగిన వారు అక్కడ ఏం చేస్తున్నారు చెప్పండి. ఒక స్త్రీ తనకు పోయిన నాణ్యాన్ని 10 నాణ్యాలలో ఒక నాణ్యము పోగా ఆ నాణ్యము గురించి ఆమె ఏం చేస్తుంది చెప్పండి, దీపము వెలిగించి విల్లంతా కూడా ఎత్తుకుతా ఉందంట. అది దేవుడు యేసు ప్రభువారు ఆయన ఏమంటున్నారండి, ఒక స్త్రీకి ఒక నాణ్యము పోతే ఎంత దాని మీద ఆసక్తి కలిగి ఎత్తుకుతుందో అలాగే నా ప్రియమైన సంఘాన్ని మరి నేను కూడా ఆనాడు దీపము వెలిగించి ఎక్కడెక్కడ నా బిడ్డలు చెదిరిపోయారో పరిశుద్ధ సంఘముగా నేను వారందరినీ కూడా నా పట్టణములో చేర్చుకుంటాను అంటున్నాడు దేవుడు. ఆ రోజు పరిశుద్ధ సంఘముగా ఏ రీతిగా ఆయన చేర్చుకున్న తర్వాత పరలోక రాజ్యములో గొప్ప విందు రండి, తప్పిపోయిన నా బిడ్డలందరూ తిరిగి నా యొద్దకు చేరి ఉన్నారు. కనుకనే లోకా సువార్తలో దేవుడు అక్కడే ఉంటున్నారు చెప్పండి, 12:35లో దేవుడు అక్కడే ఉంటున్నారు చెప్పండి, 12:35-37 వరకు చూడండి. మీ నడుములను కట్టుకొని ఉండుడి, ఉండండి, మీ దీపములు వెలిగించుండనీయుడి, తమ ప్రభు పెళ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు, ప్రభు పెళ్లి విందు నుండి వచ్చి తట్టగానే, వచ్చి ఆయన తట్టగానే అతనికి తలుపు తీయటకు, అతనికి తలుపు తలుపు తీయటకు అతడు ఎప్పుడు వచ్చునో అని, అతడు ఎప్పుడు వచ్చునోనని అతని కొరకు ఎదురు చూసి మనుషుల వలె ఉండుడి, అతని కొరకు ఎదురు చూసి మనుషుల వలె మీరు ఉండండి. ప్రభు వచ్చి ఏ దాసుడు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. అతడు నడుము కట్టుకుని వారికి భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీ నడుములను కట్టుకునండి, మీ దీపాలు వెలుగుతూ ఉండనివ్వండి, ఆరిపోయే స్థితిలో ఉండకండి. ఈరోజు రక్షణ పొందామని పేరు మాత్రమే ఉన్నది కానీ అనేకుల పరిస్థితి ఎలా ఉందో చెప్పండి, ఆరిపోయిన స్థితిలో ఉంటున్నారు. ఎందుకని అండి, దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి, ఎఫెసీయులకు చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మీరు పూర్వమందు చీకటయ్యుంటిరి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగయ్యి ఉన్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి, 5:8 చూడండి, ప్రభునందు వెలుగై ఉన్నారు, వెలుగు ఫలము ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యము వాటిలో కనపరచబడుచున్నది. దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి, మీరు పూర్వమందు చీకటిగా ఉన్నారు, ఇప్పుడైతే మీరు వెలుగు సంబంధులుగా ఉన్నారు, వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యమును సత్యము వాటిలో కనపరచబడుచున్నది. కనుక ప్రభుకి ఏది ప్రీతికరమో దానిని పరీక్షించు, వెలుగు సంబంధుల వలె మీరు నడుచుకొనండి, నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలువారై ఉండక వాటిని ఖండించండి. ఏలయనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు, అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు, పనులను గురించి మాట్లాడుటయైనను అవమానకరమయ్యున్నది, సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్ష పరచబడును, ప్రత్యక్ష పరచబడినది ఏదో అది వెలుగే. దేవుడికి స్తోత్రము, హల్లెలూయా. దేవుడే ఉన్నారు చెప్పండి, మీరు పూర్వం ఎలా ఉన్నారు చెప్పండి, చీకటి అయి ఉన్నారు, ఇప్పుడైతే మీరు వెలుగు సంబంధులుగా ఉన్నారు. వెలుగు ఫలము ఏమిటంటున్నారు చెప్పండి, వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యము వాటిలో కనపడుచున్నది.
కనుక మంచితనము దానిలో సత్యము నీతి దానిలో కనపడుచున్నది. వెలుగు ఫలము దేవునికి ఏది ప్రీతికరమో దానిని మీరు పరీక్షించి చేయండి. ఎందుకంటే ఇక్కడ మీరు తప్పించుకోవచ్చు, ఇక్కడ మీరు జ్ఞానులు కావచ్చు. దేవుని సన్నిధిలో ఒకరోజు దేవుని సమక్షంలో ఆయన మిమ్మలను పరిశీలన చేసినప్పుడు ఆ రోజు దేవుని యొక్క రాకడ సమీపములో ఆయన సమీపముగా ఉన్నాడు దేవుడు. ఈరోజు ఆయన కాలము బహు కొంచెముగా ఉన్నది అంటున్నాడు. కనుక ఆయన మన సమక్షంలోని ఆయన నిలిచినప్పుడు ఆయన సముఖములో ఆ రోజు, ఎందుకంటే నీతి ఫలాలు ఫలించిన వారు వెలుగు ఫలములను ఎవరైతే కలిగి ఉన్నారో వారే దేవుని సన్నిధిలో ఆయన సమక్షములో నిలబడగలుగుతారు. కనుక ఆనాడు దేవుని సన్నిధిలో కనుక ప్రభుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె మీరు నడుచుకొనండి. నిష్ఫలమైన అంధకార క్రియలలో మీరు ఎన్నడూ పాలివారయ్యి ఉండకండి. ఆనాడు దేవుని సన్నిధిలో నుండి ఏమవుతారు చెప్పండి? దుర్మార్గులు అందరూ కూడా పారదోలపడతారు. ఆయన నిర్మించిన దినము రానయ్యున్నది. ప్రతివారు కూడా వారి వారి క్రియలన్నీ కూడా దేవుని సన్నిధిలో అప్పగించవలసిన రోజు సిద్ధముగా ఉన్నది. కనుక నీవు ఇప్పుడే సిద్ధపడి ప్రతి దానిని ఒప్పుకుని సరిచేసుకుని నడుస్తానికి ప్రయత్నం చేస్తే ఆ రోజు తీర్పు దినమున నీ మీదకి తీర్పు రాదు. లేదా తీర్పు దినమున నీవు భయంకరమైన తీర్పుకు గురి అవుతావు. దేవునికి వందనాలు, అమ్మగారికి వందనాలు, అయ్యగారికి వందనాలు. ఇక్కడ కూడి ఉన్న మీ అందరికీ నా వందనాలు. నేను సన్నిధికి మామూలుగా వచ్చేదాన్ని, మా ఇంటి దగ్గర ఎప్పుడు నిగకరాదన నేను పూజలు చేస్తూ ఉండేదాన్ని. నాకు అమ్మవారు కనిపిస్తూ ఉండేది. తర్వాత మా ఆయన వివాహం జరిగాక మరి సన్నిధికి వచ్చేదాన్ని, ఏదో వచ్చాన పేరుకి వచ్చేదాన్ని, అటు పూజలు చేసేదాన్ని. మరి నమ్మకం అనేది ఉండేది కాదు, మామూలుగా వచ్చేదాన్ని. సాక్ష్యాలు అన్నాక మరి అన్ని గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. మరి నా భర్త తాగిట గోల్ చేస్తున్నాడు, నా భర్త కూడా మారాలని నేను అనుకున్నాను. అనుకున్నాక మరి దేవా నేనైతే మరి ఇంకా పూజలు చేయను, ఏమి చేయను. అన్ని పూజలు చేసినా, ఎన్ని కానుకలు ఇచ్చినా నా దేవుడైతే నన్ను చూడలేదు. నువ్వైతే నీకేది ఇవ్వపోయిన అందరికీ కార్యాలు చేస్తున్నావు. నేను నిన్నే నమ్ముకుంటాను, నేను ఇంకా నిన్ను ఇడమను ప్రభు అనుకుని కూడా. తర్వాత మా అమ్మ వంటి దగ్గర జాతర ఉంది అంటే మా అమ్మ వాడు ఫోన్ చేస్తే రానన్నాను. మళ్ళీ తర్వాత మళ్ళీ జాతర జరిగింది. జరిగినప్పుడు మళ్ళీ దేవుడికి అయితే వెళ్ళాననుకుని మళ్ళీ ఆ రోజున ప్రార్థనన్నా సరే నేను మరి మళ్ళీ జాతరకి వెళ్ళాను. ట్రైన్ కూడా మిస్ అయింది. ట్రైన్ మిస్ అయినా సరే నేను మళ్ళీ వెళ్ళవలసిందే అని చెప్పి బస్సుకి వెళ్ళిపోయాను. వెళ్ళాక మళ్ళీ అక్కడికి వెళ్ళాక అమ్మవారు కనిపించింది. తర్వాత మా ఆయన తాగి అక్కడ గోల గోల చేశాడు. నువ్వు పద్దాక ఇలాగే గోల్ చేస్తున్నావు, నేను రాను, నువ్వు మారినప్పుడైనా వస్తాను వెళ్ళిపో అంటే వచ్చేసాడు. వచ్చేసి తర్వాత వెళ్ళిపోతే వెళ్ళిపో వెళ్ళమ్మని చెప్పి తర్వాత నేను సన్నిధిలో నేను ఏదేవో నిన్ను ఇడవనని చెప్పి కూడా నేను రాజేష్ అన్నయ్య నాకు పట్టీలు తీసేయమ్మా అంటే నేను మారాను కదా సరే పట్టీలు తీసేస్తాను, తీసేసిన దాన్ని కూడా మా ఆయన వెళ్ళిపోయాడు మారట్లేదు ఇంకెందుకు, నేను ఏ దేవుడు నన్ను మార్చలేని పెట్టేసుకుంటాను పట్టీలు ఇచ్చేయమ్మా అని చెప్పి సన్నిధిలో తీసేసిన దాన్ని పట్టీలు పెట్టుకుంటాగానే సిద్ధపడ్డాను. ఈలోపు మా ఆడపడుచు ఫోన్ చేసి వదిన అన్నయ్య పెట్రోల్ పోసేసుకున్నాడు అన్నాడు. పట్టీలు అట్ట ఇసిరేసి దేవా నీకు నీకు ఎంతో ఇది ప్రభువా, తప్పు అయిపోయింది ప్రభువా, నీలో నిలబడి ఉంటానని చెప్పి కూడా నేను పట్టీలు పెట్టుకున్నాను. నేను పూజలు కూడా చేయను, మళ్ళీ వచ్చాను, మళ్ళీ అమ్మవారు కనిపించింది, నా భర్తను బతికించింది దేవా అనుకున్నాను. తర్వాత వచ్చాను, ప్రార్థన చేసుకున్నాను, దేవానికి ఏం కాకుండా చూడండి ప్రభు నా భర్త కంటే. వచ్చేసరికి మొత్తం కాలిపోయి ఉన్నాడు. ఏంటి మరి మా మావయ్య అయితే, అలాగే మా మావయ్య కూడా పెట్రోల్ పోసుకున్నాడు, చనిపోయాడు 42 రోజులకి. ఏంటి మా అత్తయ్య కానాసి వచ్చినట్టే నాకు వస్తుంది, పిల్లలు చూస్తే చిన్న పిల్లలు. ఏంటి దేవా నిన్నైతే నేను ఇడవను ప్రభు, ఇంకా నా ప్రాణం అన్న ఇడతా కానీ నిన్ను మాత్రం ఇంక ఇడవను ప్రభు, క్షమించు ప్రభు అన్నాను. ప్రార్థన చేసుకున్నాను,
తర్వాత కూడా హాస్పిటల్లో మరి బాగా కాలిపోయి ఉన్నాడు. మా ఆయనతో పాటు ఒక 10 మంది దాకా చేశారు. ఆ 10 మంది టపటపా మన అందరు చచ్చిపోతున్నారు. నాకైతే భయం పుట్టింది. నా భర్త కూడా అట్టగా అయిపోతాడేమో, మరి మా మామయ్య కూడా అట్టగా చనిపోయాడు 42 రోజులకి. మరి దేవ క్షమించి ప్రభు, ఈసారి నీలో నిలబడి ఉంటాను ప్రభు, నా తప్పు క్షమించండి ప్రభు అని అనుకున్నాను. డాక్టర్లు అయితే మరి ట్రీట్మెంట్ చేస్తున్నారు, వాళ్ళు ఇంగ్లీష్లో లేదో మాట్లాడుకుని వెళ్ళిపోతున్నారు. నా భయం పుడుతుంది. మా వాళ్ళందరూ అయితే చచ్చిపోతాడు, ఇంకా బతకడు, మీ అత్తయ్య అనేసే వచ్చిందని అన్నారు. తర్వాత ఇక అమ్మగారు ఫోన్ చేసి చెప్పాలంటే నాకైతే భయం పుడుతుంది. మరి తర్వాత ఫోన్ చేస్తా కూడా నాకు ఇది లేదు, చేయలేదు. తర్వాత అమ్మగారు అయ్యగారు వచ్చారు. మా గురించి కూడా అమ్మగారు అయ్యగారు వస్తారా అని నేను అనుకున్నాను. అయ్యగారిని చూడంగా నాకు చాలా ధైర్యం వచ్చింది. తప్పైపోయిందా అనుకున్నాను. తర్వాత డాక్టర్లు అయితే అయ్యగారు వాళ్ళు ఇంకా 2 గంటలకు వస్తారనగానే ఆ డాక్టర్లు అన్నారు, అమ్మ ఇంకా అయిపోయింది, ఇంకెందుకు అమ్మ ఏ ఇంజక్షన్ వచ్చేసేద్దాము అటు ఇటు అయిపోయిందంటే వద్దండి అని అన్నాను. డాక్టర్లు అయితే చచ్చిపోతాడమ్మ, ఇంకేమి లేదన్నారు. అయ్యగారు అయితే వచ్చి, ఏం పర్వాలేదు సుధాకరు, నీకెందుకు మీరు నిలబడి ఉండండి, మీకేం పర్వాలేదు, నువ్వు బతుకుతావని నాకు నా ధైర్యం వచ్చింది. తర్వాత అమ్మగారు అయ్యగారు ప్రార్థన చేసి వెళ్ళారు. మా ఆయన అయితే విన్నాడంట డాక్టర్లు మాట్లాడుకోడు. అమ్మ రేవతి నీకు చెప్తూ నేను విన్నానే, నువ్వేమో అయ్యగారు ఏంటి నేను బతుకుతాను అంటున్నారు, డాక్టర్లు ఏమో చచ్చిపోతాను అంటున్నారు కదా రేవతి అని అంటే, నీకేం పర్వాలేదు బాబా, మన సన్నిధిలో సరిగ్గా ఉండట్లేదు కదా, నువ్వు నమ్ముకుంటా అనుకో, నువ్వు బతుకుతావు బాబా అన్నాను. అప్పుడు తగ్గ జ్యూసులు అవి తాగుతూనే ఉండేవాడు. అమ్మగారు వాళ్ళు యాప్లికల్ తీసుకొచ్చారు, నువ్వు ఈ మొక్క తిని బాబా, నువ్వు అన్నం తింటావు బాగుంటుంది బాబా అని అన్నాను. తర్వాత యాప్లికే మొక్క తిన్నాడు. తిన్నాకాడి నుంచి ఇంకా అన్నంలో పడ్డాడు, ఇంకా అన్నం తిన్నాడు, బాగానే ఉంది. డాక్టర్లు అయితే అసలు వల్లే కాదు చచ్చిపోతాడని వచ్చేటప్పుడు కూడా వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు. నువ్వు ఎలా బతికేవయ్యా, నువ్వైతే నువ్వు చచ్చిపోతావని అనుకున్నావు, మరి నువ్వు ఎంత ఇదిగా బతికేవంటే మాకే ఇదిగా ఉంది, అసలు అందరు చచ్చిపోతుంటే నువ్వు నీ అందరికన్నా నీకే ఎక్కువ కాలింది, నువ్వే చచ్చిపోతావు అనుకున్నాము, నువ్వు ఎట్టా బతికేవయ్యా అని వాళ్ళే ఆశ్చర్యపోయి అందరు సెకండ్లు ఇచ్చి పంపించారు. నా దేవుడు నాకు గొప్ప కార్యం చేశాడు.